భద్రాద్రి రామయ్య ఆశీస్సులతో ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మళ్లీ ఆ స్వామివారి సేవ కోసం కొత్త ప్రభుత్వంలో మంత్రి పదవి వచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భద్రాచలంలోని రామాలయం రోడ్డులో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామ కమ్మ సేవా సమితి వారి నూతన వసతి గృహాన్ని మంత్రి తుమ్మల ప్రారంభించారు. గతంలో భద్రాద్రిని తన హయాంలో ఎంతో అభివృద్ది చేశారని, సీతారామచంద్రస్వామి వారి దయతో మళ్లీ భద్రాద్రిని అభివృద్ది చేసే అవకాశం తనకు దక్కిందని పేర్కొన్నారు. స్వామివారి దయతో తన హయాంలోనే భద్రాద్రి అభివృద్ది చేస్తారని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. శ్రీరాముడు నడయాడినటువంటి ప్రాంతం ఈ ప్రాంతానికి నా రాజకీయ జీవితం ఎక్కువ భాగాన్ని ఈ ప్రాంత అభివృద్ధికి, గిరిజన ప్రాంత అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకి అందరికీ సౌకర్యం కలిగి ఈ యొక్క భద్రాద్రి పుణ్యక్షేత్రం ఎరసెల్లాలని చెప్పి కోరుకుంటూ, ఉగాది కల్లా అంటే శ్రీరాముని లోపలనే నేను శంకుస్థాపన చేసినటువంటి ఈ గోదావరి నుంచి మళ్లీ నా సమక్షంలోనే ప్రారంభిస్తానని చెప్పుకోవడం ఈ సందర్భంగా మనం చెప్పింది. అదేవిధంగా నా కళ అయినటువంటి, నా రాజకీయ ఆకాంక్ష, నా యొక్క జీవిత కోరిక గోదావరి జలాలు ఖమ్మం కొత్తగూడెం జిల్లాల 10 లక్షల ఎకరాలకి సాగు ఇవ్వాలని నా తలపు గతంలో అంకురార్పణ జరిగింది. అది ఈ తరువులో పూర్తి చేసి ఈ 2 జిల్లాల ప్రజల యొక్క పాదాలు గోదావరి జలాలతో కలిగి నా జన్మ ధన్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా